పాల్వంచ పాత ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా జాతర. డబల్ బెడ్రూమ్ ఇళ్ల లాటరీ కార్యక్రమానికి భారీగా వేల సంఖ్యలో తరలి వచ్చిన లబ్ధిదారులు. 400 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సుమారు 15,000 పైగా అప్లికేషన్లు. తూతూ మంత్రంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంక్వైరీ చేసిన అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లాటరీ విధానం పారదర్శకమేనా అన్న అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు చేయాలంటే లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనా? ముఖ్య నాయకుల ఇళ్లలో గత రాత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించాలంటూ అర్ధరాత్రి వరకు పడిగాపులు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట మరో మారు పేద ప్రజలను బురిడి కొట్టించి ఓట్లు దండుకుందామని బీఆర్ఎస్ ఆలియస్ టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లాటరీ ద్వారా 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్న రెవెన్యూ అధికారులు 5,487 అప్లికేషన్ పరిశీలించి లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో 400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసిన వనమ వెంకటేశ్వరరావు మున్సిపల్ అండ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.